ఓకే వెల్కమ్ టు మై ఛానల్ అండి. పద్మజ, నా వీడియోస్ చూస్తున్నారా? నా వీడియోస్ చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందుకు పంపండి. పద్మజాని ముందుకు పంపుతారని అనుకుంటున్నానండి. నేను ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడాలా? ఆడవాళ్ళు సాధించలేదంటూ ఏమీ ఉండదండి. ఆడవాళ్ళు సాధించలేనిది అంటూ ఏది ఉండదు. అది ఏంటంటే మన అమరావతి, మన అమరావతి రాజధాని, రాజధాని గురించి ఆడవాళ్ళు 800 రోజులు 800 చిల్లర 840 రోజులు వాళ్ళు దీక్ష చేశారండి. దీక్ష పట్టుదలతోటి, పట్టుదలతోటి ఏది వెనకాడకుండా, అందరూ వాళ్ళని అవమానపరిచిన, ఏది అనుకూలంగా లేకుండా చేసిన, పోలీసులు జైల్లో పెట్టిన, వాళ్ళని తరిమి తరిమి కొట్టిన, ఏ చేసినా కానీ వాళ్ళు వెనకంజి వేయలేదు. వెనకంజి వేయకుండా ముందుకు సాగిపోయారు. ఎప్పటికైనా సరే మనకి నిజమైనదే గెలుపు వస్తుంది, స్వచ్ఛమైనదే మనకి గెలుపు వస్తుంది. మనం ఎప్పుడైనా స్వచ్ఛంగా ఉండాలా? స్వచ్ఛంగా ఉంటే మన గెలుపు మన వెంటనే ఉంటుంది. గెలుపు రాలేదని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు ఎంత సాధించారు అని అంటే ఎవరు మగవాడు కూడా సాధించలేరండి, సాధించలేకపోతున్నారు. అట్లాడిది వాళ్ళు మన రాజధాని 33,000 ఎకరాలు ఇచ్చారండి వాళ్ళ స్థలం. ఒకటి కాదు, రెండు కాదు. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనం మామూలుగా సామాన్యంగా చెప్తున్నాను, ఒక ఇల్లు కట్టుకుంటున్నాము, మన స్థలం కొంచెం యువతకు జరిపి కడితేనే పక్క వాళ్ళు మన ప్రాణం పోతుంది. మనం ఎంతో పోట్లాడతాము, మా స్థలంలో మీరు ఎందుకు చేశారు, ఇది మా స్థలము అని మనం ఇయ్యలేము. జానుడంత స్థలం కూడా మనము ఇతరులకి ఇయ్యలేము. అలాంటిది వాళ్ళు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా, ఏ లాభం ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఇప్పుడు లాభం జరుగుతుందని కాదు, ముందు పిల్లల భవిష్యత్తుకి లాభం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారండి. 33,000 ఎకరాలు ఇచ్చారు. అది వాళ్ళ తాతల నాటి ఆస్తి అండి, తాతల నాటి ఆస్తి. తాతలు తండ్రులు ఎంతో కష్టపడి చేసిన పొలాలని మనకి రాజధాని కోసం, మన రాజధాని నిలవాలా? మనకి తెలంగాణ ఆంధ్ర వేరు పడిపోయాము, మనకి రాజధాని లేదు. వాళ్ళకుంది హైదరాబాదు, మనకి రాజధాని అనేది లేదు. ఆ రాజధాని కోసము ఏం చేయాలని అనుకుంటే మనకి వీళ్ళు రైతులు మనకి 33,000 ఎకరాలు మేము స్వచ్ఛందంగా ఇస్తాము, మీరు దీని ముందు తరంలో మన పిల్లలకి బాగుంటుంది, ముందు తరం బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా. ఇప్పుడైతే ఏం లాభం లేదు వాళ్ళకి, ఇప్పుడు ఎలాంటి లాభం లేదు, అయినా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళని మనం ఎలా చూడాలి? వాళ్ళని ఎన్ని బాధలు పెట్టామంటే ఇక్కడ మన ఇక్కడ రాజధాని కాడించి తిరుపతి తిరుమల వరకు నడిచి వెళ్ళారండి. వాళ్ళు పాదయాత్ర చేశారు, దీనికోసం పాదయాత్ర చేశారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు పాదయాత్ర ఇక్కడి నుంచి 1,000 కిలోమీటర్లు నడవాలంటే మాటలు కాదండి. మధ్యలో పిల్లల్ని ఎత్తుకుని, పిల్లలు చంటి పిల్లలు, వాళ్ళకి తినడానికి తిండి కూడా సరిగ్గా లేకుండా అన్నీ. ఇప్పుడు వాళ్ళ పిల్లల చదువులకు డబ్బులు కట్టుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ దేనికన్నా దేనికైనా కానీ వాళ్ళ దగ్గర డబ్బు అనేది లేదు. కానీ వాళ్ళు ఇంత ఇదిగా ఇచ్చారు కదా, ఇది రాజధానిని రాజధానిగానే ఉండనివ్వండి, ఇది రాజధాని అయ్యింది కాబట్టి మనందరికీ మీ అందరికీ కృతజ్ఞతలమ్మా. మీరు చేసిన త్యాగానికి, మీరు చేసిన ఒక దీక్షకి నా యొక్క కృతజ్ఞతలు. కాబట్టి
మీకు ఎప్పటికీ ఎప్పటికీ ఇప్పుడే కాదు మీరు చేసిన త్యాగం ఎక్కడికి పోదు. ఇది ఎప్పటికీ మన వెను వెంటనే ఉంటుంది. మనం ధర్మంగా ఎప్పుడు నేను ఏం చేసినా కానీ ధర్మం ఎప్పుడు జయిస్తుంది. ధర్మమే నిన్న జడ్జిమెంట్ ధర్మం జయించింది. ధర్మం జయించిందనే చెప్పచ్చు. నిన్న చెప్పారు కదా హైకోర్టు ఈ విధంగాని ఇది మనకి అన్ని విధాల అనుకూలమేనమ్మా, అనుకూలమే. ఇది మీ అందరికీ యొక్క మీ పాదాలకి నా నమస్కారం. మీరందరూ ఈ విధంగా సాధించి తెచ్చినందుకు అది నాకు కూడా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కొద్ది సంతోషం కాదు, ఇది ఎప్పటికైనా ముందు భవిష్యత్తుకు కూడా పనికొస్తుంది. మనకి అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. రాజధాని అంటే ఏం చెప్పాలి? ఈ 3 సంవత్సరాల నుంచి రాజధాని అంటే ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అలాంటిది ఇప్పుడు మనకి రాజధాని అమరావతి. అమరావతి అనే పేరు కూడా చాలా గొప్పదండి. అమరావతి అనేది ఇంద్రుడు ఉండే స్థలాన్ని అమరావతి అని చెప్తారు. అమరావతి అనే పేరే చాలా గొప్పది. అలాంటి దాన్ని ఏం లేకుండా కూని చేసేసారు. ఆ అమరావతి అనే పేరు కూడా అంత గొప్పదన్నమాట. ఇంద్రుడు ఉండే స్థలాన్ని అమరావతి అనే పేరు అన్నట్లు. అలాంటిది మన రాజధానికి అమరావతి అనే పేరు ఉండేది కూడా చాలా గొప్ప విషయమే. మనం ముందు కూడా చాలా ముందుకు వెళ్తాము, అన్నీ జయిస్తాము. ఆడవాళ్ళు సాధించలేదంటూ ఏం లేదు. మీరు సాధించినందుకు మీ అందరికీ నా యొక్క జోహార్లు. ఇంకా చెప్పాలని అనుకుంటున్నానండి, మీరు అన్నీ కూడా ఇట్లనే సాధించారు కాబట్టి మన రాజధాని ఎప్పటికీ బాగానే ఉంటుంది. 3 రాజధానులు అంటే 3 రాజధానులు అంత గొప్పగా ఏం అనిపించలేదు నాకు. ఎందుకంటే ఒక పనికి వెళితే 3 రాజధాని ఒక దగ్గర ఉందనుకో అన్ని పనులు చేసుకోగలం మనం ఒక దగ్గర ఉంటే. అదే 3 దిక్కులు ఉందనుకోండి, ఒక పనికి వస్తే ఇంకొక పని కావాల్సి వస్తే మళ్ళీ ఇంత దూరం 3 దిక్కులు తిరగాల్సి వస్తుంది. 3 దిక్కులు తిరిగి చేసుకోగలమా? పని చేసుకోలేము. అదే రాజధాని ఒకటిగా ఉంటే మనం అన్ని పనులు సాధించుకోగలము, అన్ని పనులు చేసుకుని వెళ్ళగలము. ఇది నా యొక్క అభిప్రాయం. మరి అందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. నా యొక్క అభిప్రాయం అండి ఇది. ఇది చాలా గొప్ప విషయము. ఈ విషయం తెలిసిన కాడి చాలా సంతోషంగా ఉంది. దీని గురించి ఒక చిన్న వీడియో చేయాలా, నేను పెట్టాలా? ఇది మనం సాధించాము, ఆడవాళ్ళు సాధించలేదంటూ ఏం లేదు. ఆడవాళ్ళు సాధించారనగానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో బాధలు పడ్డారు. ఈ 840 రోజులు ఎన్ని బాధలు పడ్డారంటే ఒక ఇంట్లో పని అంతా చేసుకుని దాని కాడికి వెళ్ళి కూర్చోవాలా, అన్నీ సాధించాలా, మన ఇంటి పని చూసుకోవాలా, అన్నీ చూసుకోవాలా, మళ్ళీ బయట కూడా వెళ్ళాలన్నా కానీ కనకదుర్గ గుడికి వెళ్ళి అక్కడ పొంగలి పెట్టొచ్చారు. కనకదుర్గ గుడిలో నడిచి వెళ్ళి పొంగలి పెట్టొచ్చారు. ఈ దేవుని అందరూ మన కాపాడతారు. తిరుపతి వెళ్ళారు, తిరుపతి పాదయాత్ర అదే వెంకన్న కాపాడతారండి మనని. మన కాపాడకుండా ఉండరు కదా. దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉంటాడు న్యాయము అన్యాయము అనేది. న్యాయం ఎప్పుడు జయిస్తుంది, న్యాయానికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది, న్యాయం ఎప్పుడు ముందుకు వెళ్తుంది. ఒకరు కొంచెం ముందు వెనక కావచ్చు, ఒక కొన్ని రోజులు అటు ఇటు కావచ్చు, కానీ న్యాయం ఎప్పుడు కూడా జయిస్తుంది, న్యాయమే గుర్తింపు వస్తుంది. ఈ జడ్జిమెంట్ కూడా చాలా సంతోషంగా అనిపించిందండి నాకు. మాకు చాలా సంతోషంగా ఉంది, అందరూ సంతోషంగా ఉంటారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలండి. ప్రజలందరూ అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలా అని అంటే అన్ని రాష్ట్రాల్లోనూ రాజధాని పెట్టలేము కదా మనము. అన్ని రాష్ట్రాల్లోనూ ఇంతకుముందు లేదు కదా ఆ విధంగా, ఇప్పుడు వచ్చి పెట్టాలంటే కుదరదు. అన్ని రాష్ట్రాలు కూడా ఇంకో రకంగా అభివృద్ధి చెందుతాయి. రాజధాని పెడితేనే అభివృద్ధి చెందాలని ఏం లేదు కదా. అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని అంటున్నారు, కానీ అవి కూడా చేయాలా? దానికి తగినట్లుగా ఆ జిల్లాలను కూడా
గుర్తింపుగా పైకి తీసుకురండి వద్దన్నారు. ఎవరు వద్దన్నారు? ఏ జిల్లాని పైకి తీసుకొస్తా ఉంటే ఎవరు వద్దన్నారు కదా. ఆ విధంగా అందరూ కూడా చెయ్యాలని అనుకుంటున్నాను. చెయ్యగలరు కూడా, మనకి మంచి రోజులు వస్తాయి. అమరావతి అనే పేరే చాలా గుర్తింపు కలిగిన పేరు. అమరావతి అంటేనే చాలా గుర్తింపు కలిగిన పేరు. అమరావతి పేరే చాలా గొప్పది కాబట్టి మన అందులో అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంది. మళ్ళా ఇది రాష్ట్రానికి చాలా మధ్యలో ఉందండి. అందరికీ అందుబాటులో ఉంది. అది ఇది ఏముంది, ఎటు వెళ్ళాలన్నా విజయవాడ టచ్ చేసి వెళ్ళాలండి. రైల్ రూట్ కానీ, ఏ రూటు, ఇటు విశాఖపట్నం వెళ్ళాలన్నా, ఇటు కడప వెళ్ళాలన్నా, ఇటు ఢిల్లీ వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కూడా విజయవాడ టచ్ చేసి వెళ్ళాల. ఇది మధ్యలో ఉంది నడిబొడ్డు. ఇది మన రాష్ట్రానికి నడిబొడ్డు. నడిబొడ్డు కాబట్టి ప్రతి ఒక్కరు ఎటు ఉన్నవాళ్ళు కూడా రాజధానికి రావాలంటే రాగలుగుతారు. వచ్చి అన్ని పనులు చేసుకుని కూడా వెళ్ళగలుగుతారు. ఇది నా ఒక అభిప్రాయంగా చెప్తున్నానండి. నేను అంత రాజకీయంగా తెలీదు నాకు, కానీ ఊరికి నాకున్న జ్ఞానంలో నేను చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే, దీని గురించి కొంచెం ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఆలోచిస్తే మీకే ఆలోచన వస్తుంది. ఇదేనండి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని నిమిషం? ఇంకా ముందుకు వెళ్ళాలనంటే మనం దీన్ని ఇంకా చాలా అభివృద్ధి చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు అక్కడే పడింది. పోలవరంని 3 సంవత్సరాలుగా అక్కడే పడుందండి. పోలవరం కూడా ముందుకు పోవాలా? అదే మన పక్క రాష్ట్రం తెలంగాణ చూడండి, ఎత్తిపోతుల పథకం అని నీళ్లుకి ఎల్లని ప్రదేశంలో కూడా నీళ్లు తెప్పించుకుంటున్నారు వాళ్ళు. ఎత్తు ప్రదేశానికి కూడా ఎత్తిపోతుల పథకం అనే ఉద్దేశంతో నీళ్లు మొత్తం రాష్ట్రం మొత్తం నీళ్లు వచ్చినాయి. మనకు కూడా పోలవరం ఉంది. పోలవరం మనం బాగా చేసుకోవాలా? చేసుకుంటే మనకు చాలా మంచి ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్టుని మనం ముందుకు తీరి నడిపించుకొని పోవాలా? అది అక్కడే పెట్టేసి మనం చేయకుండా ఉంటే కుదరదు కదండి. అందరూ ఈ పార్టీ ఆ పార్టీ అనేది నా ఉద్దేశం కాదండి. మంచి కావాలా, మనకి మంచి కావాలా, మన ప్రజలు మంచిగా ఉండాలా, మన పిల్లలు భవిష్యత్ బాగుండాలా, వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలకు పోకూడదు, ఇక్కడనే ఉండాలా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అంతేగాని నాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదండి. పార్టీ అని అనుకుంటారేమో, నాకు ఇది సంతోషమైన వార్తగా చెప్తున్నాను అంతే. నాకు అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా, అందరికీ మంచి చెయ్యాలా. మనం చెడు మాత్రం చేయకూడదండి, అందరికీ మంచి చెయ్యాలా. అందరికీ మంచి చేస్తే మనకి దేవుడు మంచి చేస్తాడు. అదేనండి నా ఉద్దేశము. ఇదేనండి అమరావతి వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరికీ కూడా అమ్మా, మీరందరూ చేసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా నమస్కారం. ఇంతేనండి నా యొక్క వీడియో. మీ కృషి వలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీ కృషి వల్ల, మీరింత కృషి చేశారు కాబట్టి మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. సర్వతోముఖాభివృద్ధి అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. సర్వము అభివృద్ధి చెందుతుంది. మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల, మీరు సాధించారు. మీరు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెలగపూడిలో మీరు సాధించింది నాకు చాలా సంతోషంగా ఉంది. దానికని నేను చిన్న వీడియో పెడుతున్నాను. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా, మన రాష్ట్రం బాగుండాలా, మన పక్క రాష్ట్రం కూడా బాగుండాలా, మన దేశం బాగుండాలా, అన్నీ బాగుండాలా. ఇదేనండి. నమస్తే అండి. సర్వే జన సుఖనభవంతో. నేను ఇంకా ఒక మంచి వీడియోతో వస్తానండి. నా వీడియో చూస్తున్నారా? నా వీడియో చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందుకు పంపండి. ఈ పద్మజాని ముందుకు పంపుతారని అనుకున్నా. అన్నీ మనకు తెలిసినవి మనం మాట్లాడాలా? మాట్లాడే అధికారం ప్రతి ఒక్కరికి ఉందండి. ఇదేనండి. నమస్తే అండి.